వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు పలు వార్తాపత్రికలోని ప్రధాన అంశాలు చూద్దాం. ముందుగా మనం ఈనాడు పేపర్ చూసినట్లయితే, నామినేటెడ్ నజరానా 20 కార్పొరేషన్లకు చైర్మన్లు, ఒక వైస్ చైర్మన్ నియామకం, 7 కార్పొరేషన్లలో 64 మందికి సభ్యులుగా అవకాశం, అంకిత భావం విధేయతలకు పెద్దపీట, పార్టీ గీత దాటిన వారికి సముచిత గౌరవం, మిత్రపక్షాలు జనసేన భాజపా నేతలకు పదవులు. సో ఇక నామినేటెడ్ పదవులకి సమయం స్టార్ట్ అయిందని అనుకోవచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే, సనాతన ధర్మాన్ని కించపరిస్తే సహించేది లేదు, మెట్లకు పసుపు రాసి బొట్లు పెడుతున్న పవన్ కళ్యాణ్. జగన్ నియమించిన ఇక టీటీడీ బోర్డులోనే లోపాలు, దుర్గమ్మ సన్నిధిలో ప్రయాచిత దీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉన్నట్లు కూడా మనం ఈ చిత్రంలో చూడొచ్చు. మరొక న్యూస్ చూసినట్లయితే, ఉక్రెయిన్లో శాంతి స్థాపనకు తోడ్పాటు, జెలెన్స్కీతో మరోసారి భేటీలో మోదీ. సోమవారం న్యూయార్క్లో ప్రధాని మోదీతో కరచాలనం చేస్తున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. కిలో ఉల్లి 55 రూపాయలు పైనే, టమాటా వంకాయ క్యారెట్ కిలో 40 రూపాయలు. మార్కెట్లోకి ఉల్లి నిల్వల్ని విడుదల చేయనున్న కేంద్రం. ఇక ఉల్లి ధర కూడా పెరిగినట్లు కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే, వర్సిటీలో పోస్టుల భర్తీకి కొత్త ప్రకటనలు, రియల్ టైమ్ గవర్నెన్స్ పై సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, పాల్గొన్న సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, డీజీపీ ద్వారక తిరుమలరావు అధికారులు. ఇక వర్సిటీలు పోస్టులకు సంబంధించి కూడా సమీక్ష నిర్వహించినట్లు మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే, అల్పపీడనం అనల్ప ప్రభావం, ఇటీవలి వర్షాలకు నీట మునిగిన విజయవాడలోని ఓ కాలనీ. సో బంగాళాఖాతం ఉగ్రరూపం దాల్చే అవకాశం ఉన్నట్లు కూడా మనం చూడొచ్చు. సాగరంలో అసాధారణ పరిస్థితులు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఈ నైరుతిలో 8 అల్పపీడనాలు, భారీ వర్షాలతో జనజీవనం అతలాకుతలం అన్నట్లు కూడా మనం న్యూస్లో తెలుసుకోవచ్చు. ఇక బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, కోస్తా జిల్లాలో భారీ వర్షాలు అని కూడా మరొక న్యూస్ అయితే మనం చూస్తున్నాము. నెక్స్ట్, సిట్ అధిపతిగా సర్వశ్రేష్ఠ త్రిపాఠి, సభ్యులుగా విశాఖ డిఐజీ గోపీనాథ్ శెట్టి, వైఎస్ఆర్ జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు. తిరుమలలో అపచారాలపై ఇక విచారణ జరిగేందుకు సిట్ అధిపతిగా సర్వశ్రేష్ఠ త్రిపాఠిని నియమించినట్లు కూడా మనం ఈ న్యూస్లో చూడొచ్చు. వైకాపాలో 3 వికెట్, రాజ్యసభకు ఆర్ కృష్ణయ్య రాజీనామా. ఇప్పటికే మోపిదేవి, మస్తాన్ రావులు రాజీనామా చేసినట్టు చూస్తున్నాం. ఇక వారం 10 రోజుల్లో మరొకరు కూడా మరి రాజీనామా చేయనున్నారు అన్నట్లు కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్, అదిగో అల్లదిగో మహాప్రసాదం, శతాబ్దాల కిందట వడ, తర్వాత బూందీ లడ్డు, శ్రీవారికి 50 రకాల ప్రసాదాలు, దిట్టం లెక్క పోటీలో తయారు. ఇక రోజుకు 3.5 లక్షల వరకు లడ్డూల పంపిణీ అని కూడా మనం ఇక ఈ న్యూస్లో చూడొచ్చు. నెక్స్ట్ మరో న్యూస్కి వెళ్ళినట్లయితే, ఇక సాక్షిలో ఉన్నటువంటి న్యూస్ని ఒకసారి చూద్దాం. సో ఏబిఎన్లో ఉన్నటువంటి న్యూస్ని చూద్దాం. ఎన్ఆర్ఐ కోట ఓ మోసం, డబ్బులు దండుకునే ఎత్తుకడ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినట్టు చూడొచ్చు. వైద్య కళాశాలలో ప్రవేశాలపై పంజాబ్ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ సుప్రీంకోర్టు కొట్టివేసినట్లు కూడా మనం ఈ న్యూస్లో చూడొచ్చు. ఇంకా నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే, 20 కార్పొరేషన్లకు నామినేటెడ్ పదవుల భర్తీ, ఇక బడుగులకు పెద్దపీట అని కూడా మనం చూస్తున్నాము. అసెంబ్లీ సీటు త్యాగం చేసిన 8 మందికి నామినేటెడ్ పోస్టుల్లో అవకాశం ఉంటున్నట్లు కూడా మనం చూడొచ్చు. ఇక ఈ న్యూస్ని మనం ఇప్పటికే ఈనాడులో కూడా చూసాం. నెక్స్ట్ ఇక మరొక న్యూస్ చూసినట్లయితే, జగన్ వల్లే ఆ నష్టం, పోలవరానికి ఆయన జమానాలోనే ప్రధాన సమస్యలు. 2019-20 వచ్చిన వరదలకే దెబ్బతిన్న డయఫ్రమ్ వాల్, ప్రధాన డ్యామ్ ప్రాంతంలో భారీ గుంతలు తేల్చి చెప్పిన అంతర్జాతీయ నిపుణులను కూడా మనము ఇక్కడ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే, కర్ణాటక సీఎం కు షాక్, ముడా స్కామ్ లో సిద్ధరామయ్య, ప్రాసిక్యూషన్ కు రాష్ట్ర హైకోర్టు ఓకే. గవర్నర్ అనుమతిని సవాల్ చేస్తూ ముఖ్యమంత్రి వేసిన పిటిషన్ ని కొట్టివేసింది. ఇక సిద్ధు రాజీనామాకు బీజేపీ డిమాండ్ చేస్తున్నట్లు కూడా మనం చూడొచ్చు. ఇక నేడు కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం, హైకోర్టు తీర్పుపై సుప్రీంలో సవాల్ చేసినట్లు కూడా మనం ఇక కర్ణాటకకు సంబంధించిన న్యూస్ అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. నెక్స్ట్ మరొక న్యూస్ చూద్దాం. ఆ పాపం బోర్డుదే,
గల్లీకి దించి నెయ్యి కల్తీకి దారి, రాములవారి రథానికి నిప్పు, అర్ధరాత్రి రథంపై పెట్రోల్ పోసి దహనం, కాలిపోయిన చక్రాల మధ్య భాగం, అనంతపురం జిల్లాలో ఘాతుకం. దీనిపై సీఎం సీరియస్ అయినట్లు కూడా తెలుస్తుంది. ఇక సమగ్ర నివేదిక ఆదేశాలు ఇచ్చినట్లు కూడా మనం చూడొచ్చు. సో ఇక మరొక న్యూస్ చూద్దాం. జై గ్యాంగ్ ఆటకట్టు బలంగా బిగిస్తున్న సిఐడి ఉచ్చు, నాసిరకం మద్యం స్కామ్ దర్యాప్తులో ముందడుగు. ఏపీ బ్రూ వర్సెస్ కార్యాలయంలో తనిఖీలు. మాజీ ఎండీ వాసుదేవరెడ్డి గది తెరిచిన అధికారులు. మద్యం కేసులో కీలక ఆధారాలు సేకరణని కూడా ఇక మనం చూస్తూ ఉన్నాము. నెక్స్ట్ మరొక న్యూస్ చూస్తే, గురుకులాల ఘోష, గత 5 ఏళ్ళు పూర్తిగా నిర్లక్ష్యం, ఇప్పటికైనా పరిస్థితి మారేనా అని కూడా ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ అయితే మనం చూస్తున్నాం. దయనీయంగా పిల్లల మెను, కలుషిత ఆహారంతో ఇబ్బందులు, మరుగుదొడ్ల నిర్వహణ అస్తవ్యస్తం, వేధిస్తున్న టీచర్ల కొరత, పర్యవేక్షణ నిల్, తగ్గిన అడ్మిషన్లు, ఫలితాలు అంతంత అని కూడా ఇక గురుకులాలకు సంబంధించిన న్యూస్ ని అయితే మనం చూస్తూ ఉన్నాము. నెక్స్ట్ రఘురామ కేసులో విజయ్ పాల్ కు హైకోర్టు షాక్, సిఐడి మాజీ ఏఎస్పీ ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసినట్లు కూడా ఇక్కడ హైకోర్టు మనం చూడొచ్చు. పౌరుల స్వేచ్ఛ హరించేందుకు అధికారులకు లైసెన్స్ ఇవ్వలేదు అని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ విజయ్ పాల్ పై ఆరోపణలు చాలా తీవ్రమైనవి కూడా ఇక్కడ మరి హైకోర్టు చెప్పినట్లు కూడా మనం చూడొచ్చు. ఇంకా నెక్స్ట్ మరొక పేపర్కి వెళ్దాం. ఇక వెలుగు పేపర్లో ఉన్నటువంటి హెడ్లైన్స్ కనుక మనం చూసినట్లయితే, ఆక్రమణాల కూల్చివేతల్లో పేదలు రోడ్డున పడొద్దు, అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లేదా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటాం అన్నట్లు కూడా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యించినట్లు కూడా హైడ్రాక్ సంబంధించిన న్యూస్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఈ ఆక్రమణ దాంట్లో కూడా కొంతమంది పేదలు కూడా వాళ్ళు నష్టపోతున్న దాన్ని బట్టి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యామ్నాయంగా చెప్పినట్లు కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే, ఇక ఆపరేషన్ మూసి, అక్రమ నిర్మాణాల కూల్చివేతపై అధికారుల కసరత్తు, నది పరిసరాల్లో 13,000 అక్రమ కట్టడాలు ఉన్నట్లు గుర్తింపు. ముందుగా షెడ్లు, దుకాణాలు, గోదాములు నేలమట్టం, ప్రత్యామ్నాయం చూపిన తర్వాతే ఇండ్లు కూల్చివేతలు అన్నట్లు కూడా మరొక న్యూస్ అయితే మనం చూడొచ్చు. సగానికి పైగా సన్నాలే, రికార్డు స్థాయిలో 60% సన్నవడ్ల సాగు, మొత్తం 60 లక్షల ఎకరాల్లో వరి, అందులో 32 లక్షల ఎకరాల్లో సన్న రకాలే. సర్కార్ 500 రూపాయల బోనస్ ప్రకటించడంతో రైతులు మొగ్గు చూపుతున్నారు అన్నట్లు కూడా ఇక్కడ మనం హెడ్లైన్ లో చూడొచ్చు. గతంలో 25 నుంచి 30% సన్నాల సాగు అని కూడా చూస్తున్నాం. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే, ఈఎన్సీకి తెలియకుండానే ఎల్ఎన్టీకి 159 కోట్లు, గడువుకు ముందే బ్యాంక్ గ్యారంటీలు రిలీజ్ చేసిన గత బీఆర్ఎస్ సర్కార్ అని కూడా మరొక న్యూస్ అయితే మనం చూస్తున్నాం. కాళేశ్వరం కమిషన్ ముందు డిప్యూటీసీఈ అజ్మల్ ఖాన్ వాంగ్మూలం ఇచ్చినట్లు కూడా మనం కాళేశ్వరానికి సంబంధించిన న్యూస్ ని ఇక్కడ చూస్తున్నాం. నెక్స్ట్ ఇక మంగళవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసిన అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, ఎంపీలు, కొంతమంది కాంగ్రెస్ నేతలు కూడా ఇందులో మరి పాల్గొన్నట్లు కూడా మనం ఈ చిత్రంలో చూడొచ్చు. నెక్స్ట్ మరొక పేపర్కి వెళ్ళినట్లయితే, ఇక దిశలో ఉన్నటువంటి దిశ పేపర్లో ఉన్నటువంటి హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. చెప్పిందే చేస్తున్న, నాటి వ్యాఖ్యలను నిజం చేస్తున్న గులాబీ బాస్, ఓడగొడితే రెస్ట్ తీసుకుంటానంటూ అచ్చంపేట సభలో కామెంట్. 10 నెలలుగా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే బీఆర్ఎస్ అధినేత, అసెంబ్లీకి కేవలం 1 రోజు మాత్రమే హాజరు, వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకు దూరం అన్నట్లు కూడా ఇక్కడ కొన్ని హెడ్లైన్స్ అయితే మనం చూస్తూ ఉన్నాము. సో సీఎం రేవంత్ తప్పేం లేదు, కేటీఆర్ని ఎవరో మిస్గైడ్ చేశారు, అమృత్ టెండర్లపై ఆయనది తప్పుడు సమాచారం, సుజన్ రెడ్డి సీఎం సొంత బావమరిది కాదు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కందాల హాట్ కామెంట్స్ అని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే, నేడు బిఎఫ్ఎస్ఐ మినీ డిగ్రీ కోర్స్ ప్రారంభం, జైన్ ఏఎఫ్ఏయు ఆడిటోరియంలో సీఎం చేతుల మీదుగా ఇక మినీ డిగ్రీ కోర్సు ప్రారంభం కానున్నట్లు కూడా తెలంగాణలో మనం చూడొచ్చు. రాష్ట్రంలో మరో డిఎస్పి అని ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ అయితే చూస్తున్నాం. ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే 11,000 పోస్టుల భర్తీకి అయితే పరీక్షలు పూర్తయినట్లు కూడా చూడొచ్చు. 2008 సెలెక్టెడ్ అభ్యర్థులకు ఉద్యోగం, కాంట్రాక్టు ప్రాతిపదికన నియామానికి సర్కార్ అయితే నిర్ణయించినట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ ఇక అధికారులతో మాట్లాడుతున్న సీఎం రేవంత్ అని కూడా ఈ చిత్రంలో చూడొచ్చు. మూసీ నిర్వాసితులకు 16,000 డబుల్ ఇండ్లు, 10,200 కుటుంబాలను గుర్తించిన ప్రభుత్వం అని కూడా
ఇక్కడ మనం చూడొచ్చు. నెక్స్ట్, సో ఇవండి ఈరోజు ఉన్నటువంటి పలు వార్తాపత్రికలోని ప్రధాన అంశాలు. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం